అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జకాత్ అనే ఒక సిస్టమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. ఇస్లామీయ 5 మూల స్తంభాలలో ఈ యొక్క జకాత్ అనేది కూడా ఒకటి. ఈ యొక్క జకాత్ గురించి ఖురాన్లో 82 సార్ల కంటే ఎక్కువే సార్లు ఈ యొక్క జకాత్ గురించి చెప్పడం జరిగింది. నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి, నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి, నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి అని ఈ విధంగా అనేక సార్లు ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు 8 రకాల వారికి ముఖ్యంగా జకాత్ ఇవ్వాలి అని, అదేవిధంగా జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవచ్చు, అదేవిధంగా జకాత్ ఇవ్వటం వల్ల ఏం లాభం ఉంది, ఇహలోకంలో పరలోకంలో ఎటువంటి లాభాలు ఉన్నాయి, జకాత్ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఇవ్వలేకపోతే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, మరియు హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేశారు. దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇస్లాంలో మనం చూసినట్లయితే కనుక, ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఇస్లాంలో మనం గమనించినట్లయితే పెండ్లి అంటే మ్యారేజ్ చేసుకుంటే సగభాగమని, పరిశుభ్రత సగభాగమని, అదేవిధంగా ఈ యొక్క జకాత్ ఇస్తే కనుక జకాత్ ఇచ్చిన తర్వాత వారి అది పరిపూర్ణమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే జకాత్ అంటే ఏమిటి అంటే పరిశుద్ధత, పరిశుభ్రత మరియు వృద్ధి చెందుట అని ఈ విధంగా అనేక రకాల అర్థాలు వస్తాయి. అరబ్బీలో జకాత్ అనేది అనేక, తెలుగులో ఇలా అనేక అర్థాలు వస్తాయి అన్నమాట. ఇస్లామీయ భాషలో నిర్ణీత ఒక కొంచెం ధనంలో నుంచి అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసం అల్లాహ్ ఇచ్చిన ఆదేశంతో పేదలకు మరియు అగత్య పరులకు ఇవ్వటం, ఇది సంవత్సరం గడిచిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసం ఆయన చెప్పినట్లుగా ఈ హక్కును కనుక నెరవేర్చితే ఆ ధనం పరిశుభ్రమై అభివృద్ధి ఆధిక్యతను పొందుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. జకాత్ ఇచ్చేవారు కూడా వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయని చెప్పడం జరిగింది. అందువల్లే దీన్ని జకాత్ అని అంటారు. నమాజ్ ఎలాగో ఇది కూడా ఆరాధనలో భాగం. అల్లా యొక్క ఆజ్ఞను పాటించడం, అల్లా యొక్క హుకుమును పాటించడం కూడా, అల్లా యొక్క ఆజ్ఞాపాలన పాటించడం కూడా అల్లాని ఆరాధించినట్లే అన్నమాట. నమాజ్ ఎలాగ చేస్తామో, ఉపవాసం ఎలాగ చేస్తామో, హజ్ ఉమ్రాలు ఎలా చేస్తామో, అలానే అల్లా మనపైనటువంటి పెట్టిన బాధ్యతలను నిర్వర్తించడం కూడా, ఇవి కూడా ఆరాధనలో భాగం. వీటిల్లో ముఖ్యంగా జకాత్ గురించి నమాజుతో పాటు అనేకసార్లు నమాజు చదవండి, జకాత్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మరి ఇస్లాంలో 5 మూల స్తంభాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిగా కల్మా అంటే ముందుగా ఒక ముస్లిం ముస్లింగా ఉండాలి అన్నా, ముస్లిం అవ్వాలి అన్నా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని చెప్తాం. అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక మానవుడు, అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన అల్లా యొక్క దాసుడు అని సాక్ష్యం ఇవ్వడం. అంటే అల్లా లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు అల్లా యొక్క దాసుడు, ఈయన ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వటం. దీనిని ఒప్పుకున్న తర్వాత, దీనిని నమ్మిన తర్వాత ఇక రెండవ బాధ్యత ఏముంటుంది వారిపైన అంటే నమాజ్ చేయటం. దాని తర్వాత మూడవది జకాత్ ఇవ్వటం. దాని తర్వాత రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండటం. దాని తర్వాత ఇంకా స్తోమత ఉంటే ధనవంతులకి హజ్ చేయటం. ఇలాంటి 5 ముఖ్య మూల విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే ఇంకా చెప్పినటువంటి కొన్ని విషయాలలో, మీరు మీ ధనం నుంచి జకాత్ చెల్లించండి, దానివల్ల మీ ధనం పరిశుభ్రత పొందుతుంది, పరిశుద్ధమవుతుంది అని చెప్పడం జరిగింది. ఇంకా ధనం ఖర్చు పెడితే ఇంకా వృద్ధి చెందడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. పిసినారితనం చేయొద్దని, మరియు మీరు బ్రతికి ఉన్నప్పుడు మీరు ఖర్చు పెట్టింది, మీరు తిన్నది, మీరు దాన ధర్మాలు చేసింది అది మాత్రమే మీది అని, మీరు వదిలి వెళ్ళింది మీది కాదు అని ఇలాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఏం చెప్పారంటే, మీరు జకాత్ చెల్లించడం వల్ల మిగిలిన మీ యొక్క ధనం పరిశుభ్రపడుతుంది, అందువల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకాత్ని విధించాడు అని. ఖురాన్లో 82 సార్ల కంటే ఎక్కువ ఈ యొక్క ఆదేశం, జకాత్ ఆదేశం ఇవ్వబడిందని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది.
నమాజ్ చదవండి, జకాత్ ఇవ్వండి అని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. జకాత్ చెల్లించని వాడు తన ఇస్లాంను పరిపూర్ణం చేసుకోలేడు. జకాత్ని చెల్లిస్తేనే వారి యొక్క ఇస్లాం అనేది పరిపూర్ణం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ధన ఇది ఎలా ఒక స్తోమత ఇచ్చాడో వారి గురించి చెప్పడం జరుగుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, తన ఇస్లాంను పరిపూర్ణం చేయడంలో తన ధనంలో నుండి జకాత్ చెల్లించడం కూడా ఉంది అని చేరి ఉంది అని చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఏం చెప్పారంటే, వెండి బంగారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వెండి బంగారాల నుండి జకాత్ చెల్లించిన వారు తీర్పు దినం రోజు అతని ధనాన్ని పలకలుగా చేసి నరకాగ్నిలో కాల్చి అతని నుదురు మీద పక్కల వైపు పైన వాతలు పెట్టబడతాయి. ఇలా 50 సంవత్సరాలు గల ఆ దినం, ఆ అంతా కూడా అన్ని సంవత్సరాలు వారిని అదేవిధంగా శిక్షించడం జరుగుతుంది అని, దాని తర్వాత వారి యొక్క కర్మల యొక్క తీర్పు అనేది జరుగుతుంది. అప్పుడు ఆ తీర్పు తర్వాత అల్లాహ్ నిర్ణయించిన ప్రకారం స్వర్గమా నరకమా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీసులు అన్నీ కూడా మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఒక్కొక్క హదీసును కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రంజాన్ సందర్భం కాబట్టి మొత్తం ఒక విషయాన్ని ఒక దగ్గర క్లుప్తంగా చిన్న వివరంగా ఈ యొక్క ఈరోజు వివరించుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఎవరైనా ఇప్పుడు మనం చెప్పే హదీసులు కనుక కావాలి అంటే తెలుగు బుఖారీలోకి వెళ్ళి ఒక్కొక్క హదీసును కూడా మళ్ళీ మనం వినవచ్చు అన్నమాట. ఇకపోతే ఒకవేళ ఎవరి దగ్గరైనా జంతువులు ఉండి ఆ జంతువుల మీద జకాత్ చెల్లించకపోతే తీర్పు దినం నాడు ఆ జంతువులు బలిసి ఉండి తమ పెద్ద పెద్ద కొమ్ములతో తన యజమానిని పొడుస్తాయి, కాళ్ళతో తొక్కుతాయి. ఇలా 50 సంవత్సరాలు గల ఆ దినం, ఏ దినం, ప్రళయ దినం అనేది ఒక పెద్ద దినం, అంతిమ దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినం అనేది ఒక పెద్ద దినమని, ఆ దినం ఎంత పెద్దగా ఉంటుందంటే 50 సంవత్సరాలు కలిపితే ఎన్ని రోజులు ఉంటుందో ఆ ఒక్కరోజే అంత పెద్ద దినమని, అంత పెద్ద దినం కూడా ఆ 50 సంవత్సరాలు కలిగినటువంటి ఆ దినం మొత్తం కూడా వారు జంతువులు ఎవరైతే జంతువుల మీద అయితే జకాత్ తీయలేదో ఆ జంతువుల ద్వారా వారిని శిక్షించడం జరుగుతుంది అని, దాని తర్వాత మళ్ళా అల్లాహ్ ఇక మళ్ళీ వారి యొక్క మంచి చెడు పాపపుణ్యాల కర్మలను బట్టి మళ్ళీ తీర్పు ఇచ్చి అప్పుడు స్వర్గమా మరియు నరకమా అనేది నిర్ణయిస్తాడు. ముందుగా అయితే జకాత్ గురించి శిక్ష విధించిన తర్వాతే కర్మల తీర్పు అనేది ఉంటుంది. ఇది రెండవ స్టెప్ అని, మొదటి స్టెప్ జకాత్ గురించి, రెండవ స్టెప్ అప్పుడు కర్మల యొక్క మంచి చెడు పాపపుణ్యాల తీర్పు అనేది ఉంటుంది అని ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలిపారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో మరియు నసాయి హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబిహ్లో కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా జకాత్ చెల్లించనందువల్ల వర్షం కూడా పడదంట. ఎక్కడైతే ఎవరైతే ఎక్కువగా జకాత్ చెల్లించారో అటువంటి ప్రాంతాలలో వర్షాలు కూడా సరిగా పడవని, కరువు కాటకాలు ఎక్కువగా ఏర్పడతాయని మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. జకాత్ చెల్లించనందువల్ల కరువు కాటకాలు కూడా ఏర్పడతాయి. ఒకవేళ ఆ ప్రాంతంలో జంతువులు లేకుంటే ఇక వర్షాలు కూడా పడవని కూడా చెప్పడం జరిగింది. అందుకే దేవుడు కొన్నిసార్లు మనం చేసిన పాపాల మూలంగా మరి అక్కడ శిక్షలు విధించవలసి ఉండి కూడా, కాకపోతే అమాయకమైనటువంటి జంతువులు, చెట్లు, పురుగులు, చీమలు వాటి మీద కనకరం చూపించి వర్షాలు కురిపిస్తూ ఉంటాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇబ్నే మసూద్ రజల్లా గారు ఏమని ఉల్లేఖించారంటే, మనకు నమాజు స్థాపించమని జకాత్ చెల్లించమని ఆదేశించబడింది. జకాత్ చెల్లించిన వారు నమాజ్ ఆచరించినా కూడా వారి నమాజ్ స్వీకరించబడదు అని ఇబ్నే మసూద్ రజల్లా గారి యొక్క అభిప్రాయం అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. నమాజ్ ఆచరిస్తూ జకాత్ చెల్లించడానికి అతనికి నమాజ్, అంటే నమాజ్ ఆచరిస్తూ జకాత్ చెల్లించని వాడికి అతని నమాజ్ ఎలా లాభం చేకూరుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే అల్లానైతే ఆరాధిస్తున్నాం, కానీ అల్లా యొక్క ఆజ్ఞను అల్లా ఏదైతే చేయమన్నాడో మరి అది చేయకుండా అల్లాని ఆరాధిస్తే ఏం ప్రయోజనం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే స్తోమత ఉందో, అల్లా సుబ్హానతాలా ఎవరికైతే సంపద ఇచ్చాడో
వారి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదల గురించి కాదు. అల్లా సుబ్హానాహు జకాత్ ఇచ్చేటటువంటి స్తోమత ఎవరికైతే ఇచ్చాడో వారి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంకా ఏమన్నారని చెప్పడం జరిగిందంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మిరాజ్ యాత్ర అనేది చేశారని మనకు తెలుసు కదా. ఖురాన్లో హదీసుల్లో కూడా ఇంతకుముందు తెలుసుకున్నాం. అదే 50 నమాజులు 5 నమాజులుగా చేపించబడ్డటువంటి సమయం సంఘటన మిరాజ్ యాత్ర. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు నరకంలో కొంతమందిని చూసి జిబ్రీల్ అలైహిస్సలాం గారితో సంభాషించినటువంటి సంఘటన ఒకటి గుర్తుందా మీకు? అదే సంఘటన. ఏంటది? ఆ రోజు నరకంలో ఒక సంఘటనని చూపించడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి. అంటే నరకంలో ఇలా ఇలా కూడా ఉంటుందని ఒక సంఘటనని చూపించడం జరిగింది. అదేమిటి? అక్కడ ఒక సంఘటన, వారు జంతువుల్లాగా నరకంలో చెత్త చెదారం ముళ్ళు నరకంలోని వేడిరాళ్ళు తింటూ ఉన్నారు. చెత్త తింటున్నారు, రాళ్ళు తింటున్నారు, ముళ్ళు తింటున్నారు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నారు నరకంలో. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు గారు ఓ జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ఓ గాబ్రీల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ఓ ఫరిష్ట దైవదూత గారు, ఏంటి పరిస్థితి, ఎవరు వీళ్ళని చెప్పి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆ యొక్క దైవదూతను అడిగారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఏమన్నారంటే, వీరు తమ ధన సంపదలో నుండి జకాత్ చెల్లించిన వారు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మిరాజ్ సంఘటనలో ఈ యొక్క హదీస్ని తెలియజేశారని జబ్బార్ మరియు తరిగీబ్ మరియు ముస్కాతుల్ మసాబీర్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంకా ఏమన్నారంటే, జకాత్ను తిరస్కరించేవాడు తీర్పు దినం నాడు నరకంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. జకాత్ను తిరస్కరించేవాడు తీర్పు దినం రోజు నరకంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. జకాత్ను తిరస్కరించే వ్యక్తి అవిశ్వాసి మరియు మరణశిక్షకు కూడా అర్హుడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సహాబా ఎవరైతే మరి జకాత్ చెల్లించలేదో వారితో యుద్ధం చేయడానికి నేను వెళ్తానని కూడా చెప్పడం జరిగింది. అంటే జకాత్ ఎంత ఎటువంటి ఆదేశమో చూడండి. ఖురాన్లో 9వ అధ్యాయం 5వ వాక్యంలో సూరా తౌబాలో చూడండి. చూసినట్లయితే ఆ అల్లా యొక్క ఆదేశం, వారు పశ్చాత్తాపపడి నమాజు స్థాపించి జకాత్ చెల్లిస్తే వారిని వారి మార్గాన వదిలిపెట్టేయండి అని చెప్పడం జరిగింది 9వ అధ్యాయంలో 5వ వాక్యంలో. ఇక జకాత్ విధి, ఫర్జ్, ఖచ్చితం అని అనడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అంటే జకాత్ ఎవరివ్వాలి, ఎవరి మీద ఇది ఈ జకాత్ అనేది యొక్క బాధ్యత ఉంది, ఎవరు ఖచ్చితంగా దీన్ని ఇవ్వాలి అంటే దీనికి కొన్ని విషయాలు, వాళ్ళు ముందుగా ముస్లిం అయి ఉండాలి. ముస్లిం అయి ఉండి ఉండి రెండవ విషయం ఏముండాలి, నిర్ణీత ధనం కలిగి ఉండాలి. అంటే జకాత్ ఇవ్వడానికి ఎంతైతే ధనం మన దగ్గర ఉండాలో అంత ధనం మన దగ్గర ఉండి ఉంటే కనుక వారిపైన ఈ యొక్క జకాత్ అనే రూలు వాళ్ళపైన లాగు చేయబడుతుంది, అప్లై చేయబడుతుంది. ఇక మూడవది, ఆ నిర్ణీత ధనం తన అవసరాలకు మించి ఉండాలి. మన అవసరాలకు మించి మనం దాచుకున్న ధనం ఏదైనా ఉండాల. ఇక 4వది, అతనిపై రుణం ఉండకూడదు, అప్పు ఉండకూడదు. ముందు అప్పు ఉంటే ముందు అప్పులు తీర్చుకోవాలి మనం. అంతేగాని అప్పులు అలా పెట్టుకొని జకాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పులు ఉంటే ముందు మనం అప్పులు తీర్చుకోవాలి. అప్పులు తీర్చుకున్న తర్వాత కూడా మనం ఇంకేదైనా దాచుకుని ఉంటే దాని నుంచి జకాత్ ఇవ్వాలన్నమాట. ఇకపోతే ఆ నిర్ణీత ధనం 1 సంవత్సరం నుండి ఉండాలి. అంటే 1 సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి ధనం మీద సంవత్సరం కూడా జకాత్ అనేది తీయాలి. ఇలా ప్రతి సంవత్సరం కూడా జకాత్ అనేది తీయాలి. దానికి వాళ్ళు ముస్లిం అయి ఉండాలి, వాళ్ళ దగ్గర జకాత్ ఇచ్చేంత స్తోమత కలిగినటువంటి ధనం ఉండాలి, వారి మీద అప్పు ఉండకూడదు, వాళ్ళు అప్పులుంటే ముందు అప్పులు తెచ్చుకోవాలి. ఇలాంటి కొన్ని షరతుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఖురాన్ హదీసుల్లో కూడా ఇవన్నీ చూడవచ్చు. ఇకపోతే ఇంకొన్ని చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి కొంతమందికి. అవేంటంటే, వెండి నిర్ణీత పరిమాణం 200 దిరాములు, 1 దిర్హం 7/10 మిస్కాల్ అవుతుంది. 1 మిస్కాల్ 4.5 మాసాలు, 12 మాసాలు 1 తులం. 200 దిర్హములు 52.5 తులాల్లో 40వ వంతు. జకాత్ 1 తులం 4 మాసాలు. ఒకవేళ భారత కరెన్సీ ప్రకారం చూసినట్లయితే
52.5 రూపాయల్లో జకాతు 52.5 రూపాయలు జకాత్ దానికి రూపాయి 1.14 రూపాయలు అంటే ఈ లెక్క ప్రకారం తీయచ్చు అనమాట. అంటే 100 రూపాయలు ఉందనుకోండి 2.5 రూపాయలు దాంట్లోకి వెళ్ళి జకాత్ తీయచ్చు. ఇలా లెక్క కట్టుకొని జకాత్ తీయచ్చు. ఇలా బంగారం గురించి, జంతువుల గురించి, ఇలా అనేక రకాలుగా అనేక రకాల హదీసులు దీని గురించి చెప్పబడ్డాయి. మీరు మీ దగ్గరలోని ఏదైనా ఒక ఇమామ్ని కానీ, మౌల్వీని కానీ, ముఫ్తీని కానీ దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎవరికి ఉందో, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికి ఉందో అటువంటి వ్యక్తులను కలిసి మరి మీ యొక్క లెక్క ఏంటన్నది తెలుసుకొని దానిని ఆ 8 రకాలు ఎవరికైతే జకాత్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉందో ఆ యొక్క విషయాలు తెలుసుకొని ముందుగా మీ చుట్టాలల్లో మీ బంధువుల్లో ఉన్న నిరుపేదలకి ఈ యొక్క జకాత్ని ముందుగా వారికి ఇవ్వండి. ఆడ కొంచెం ఈడ కొంచెం ఈడ కొంచెం కాకుండా ముందు ఈ సంవత్సరం ఒక ఫ్యామిలీని సెట్ చేయండి, 2వ సంవత్సరం ఇంకొక ఫ్యామిలీని సెట్ చేయండి, 1వ సంవత్సరం ఇంకొక పేదవాడికి సహాయం చేయండి. ఇది కేవలం నా సలహా మాత్రమే. ఇది ఎవరి ఆర్డర్ కాదు, ఇది కేవలం సలహా మాత్రమే. మీరు ఇవ్వాలనుకున్న విధంగా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో అలా ఇవ్వండి. కానీ సలహా ఏమిటంటే ఒక పెద్ద అమౌంట్ మొత్తాన్ని ఒక వ్యక్తికి ఇస్తే ఆ కుటుంబం ఆ సంవత్సరం అప్పుల నుంచి బయటపడటం కానీ, ఇంకేదైనా బాధల నుంచి బయటపడటం కానీ, ఏదైనా వస్తువులు కొనుక్కోవటం కానీ, ఏదైనా వ్యాపారం కారోబారు చేసుకోవటం కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళటం కానీ, ఏదైనా చదువుకు కానీ, ఇంకేదైనా అనారోగ్య సమస్యల్లో కానీ, ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ అమౌంట్ మొత్తం వారికి సహాయపడుతుంది ఆ యొక్క సంవత్సరం అన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని మనం సెట్ చేసుకుంటా పోతే తర్వాత సంవత్సరాలలో వాళ్ళు కూడా వృద్ధులకు వచ్చి వారు కూడా జకాత్ తీసేటటువంటి స్తోమత కలిగే వారై ఉండాలి. ఆ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటా పోతే ప్రతి సంవత్సరం కూడా అల్హమ్దులిల్లా ఈ యొక్క పేదరికం అనేది తగ్గిపోతుంది ఇన్షాల్లా అల్లా తలిస్తే. ఏదైతేనేమి మనం ముందుగా మనకి ఎంత స్తోమత ఉందో అంత ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే మనం ఖర్చు పెట్టాలి. మనం చచ్చిపోయినాక దాని అది ఉండి కూడా మనకి ఏం ప్రయోజనం? మనం చనిపోయిన తర్వాత మరి మనం మిగిలి ఉన్న మన కుటుంబ సభ్యులు వారసులు దానిని ఖర్చు పెడతారో లేదో మనకు తెలియదు. మన తరపున ఉన్నటువంటి ఉపవాసాలు కానీ, అప్పులు కానీ, ఇంకేమైనా మనం ఇచ్చినటువంటి మాట కానీ, ఏవైనా సరే మన తరపున నమాజులు, మన తరపున ఉపవాసాలు, మరి అజుమ్రాలు మన తరపున ఉన్నవారు చేస్తారో లేదో తెలియదు. కానీ మనం ముందుగా బ్రతికి ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది మనం ఖచ్చితంగా చేసుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ యొక్క ఇదే జకాత్ గురించి జంతువుల గురించి చూసినట్లయితే కనుక జంతువుల నిర్ణీత పరిమాణంలో మేకలు, గొర్రెలు 40 ఉండాలి. కనీసం 40 మేకలు ఉంటే కనుక ఒక మేకను జకాతుగా ఇవ్వాలి. 40 మేకలు ఉంటే ఒక మేకను జకాతుగా ఇవ్వాలి. అదేవిధంగా పెద్ద జంతువులు కనీసం 30 ఉండాలి. 30 ఉంటే ఒక సంవత్సరం నిండిన దానిని జకాతుగా చెల్లించాలి. ఒంటెల్లో కనీసం 5 ఒంటెలు ఉంటే ఒక మేకని ఇవ్వాలి. ఈ విధంగా అంటే ఈ లెక్క ఆధారంగా ఇలా మీరు మీ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇతర వివరాలు గురించి కూడా వెండి, బంగారు నగలు నిర్ణీత ప్రమాణాన్ని చెల్లితే వాటిల్లో జకాత్ ఉంటుంది. ఆ లెక్క మొత్తం కూడా ఇంతకుముందు మనం హదీసుల్లో చెప్పుకోవడం జరిగింది. ఇక జకాత్ ధనం పొందవలసిన వారు ఎవరు? 8 రకాల వాళ్ళు ఎవరు? ఖురాన్లో 9వ అధ్యాయం 60వ వాక్యం చూడండి. ఖురాన్లో 9వ అధ్యాయం 60వ వాక్యంలో చూడండి. దీని గురించి చూసినట్లయితే ధనం పొందవలసిన ఆ 8 మంది అంటే 8 వర్గాల వారు ఎవరు? వీరి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశం నిశ్చయంగా దానాలు, దాన ధర్మాలు, సదకాలు కేవలం యాచించే నిరుపేదలకు మరియు యాచించని అడుక్కోలేని అడుక్కోవడానికి సిగ్గుపడేవారు ఇలాంటి వారు కూడా కొంతమంది మనలో ఉంటారు. యాచించని పేదవారికి జకాత్ వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలైతే ఇస్లాం వైపు ఆకర్షించవలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, రుణగ్రస్తులైన వారి కొరకు, అల్లా మార్గంలో పోయే వారి కొరకు మరియు బాటసారుల కొరకు. ఈ విధంగా ఇది అల్లా నిర్ణయించిన ఒక విధి.
ఫర్జ్ మరియు అల్లా సర్వజ్ఞుడు మహా వివేకవంతుడు అని ఖురాన్లో సురా అత్తతౌబా 90:61 తెలియజేయడం జరిగింది. దీని వివరణ కనుక చూసినట్లయితే జకాత్ ధనం పేదలకు ఇవ్వాలి. వారు యాచించేవారైనా అడుక్కునేవారైనా అడుక్కోని వారైనా సరే వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు. ఒక చోట అల్లా సుబాతాల ఖురాన్లో 2:273 చూసినట్లయితే అల్లా మార్గంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కొరకు భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురయ్యే పేదవారు ధన సహాయానికి అర్హులు. ఎరుగని మనిషి వారి అడగకపోవటాన్ని చూసి వారు ధనవంతులని భావించవచ్చు, కానీ వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కాదు. అటువంటి పేదవారిని గుర్తించి మరీ సహాయం చేయండి అని అల్లా సుబాతల ఖురాన్లో సూరా అల్ బక్రాలో 2:273 తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ఇస్లాం ప్రకారం జీవించడం కోసం హలాల్ హరాం అనే విషయంలో బిజినెస్ల్లో కానీ జాబుల్లో కానీ జీవించే పద్ధతుల్లో కానీ తినే దాంట్లో కానీ ఇలాంటి ఆలోచనలో పడి కొంతమంది వారు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అనుభవిస్తూ కూడా ఉండి ఉంటారు. అటువంటి వారిని ఎతికి మరీ సహాయం చేయాలి. 1. 2 ఖురాన్ గురించి, ఇస్లాం గురించి, హదీసుల గురించి, అదేవిధంగా మస్జిదుల్లో మరియు దావత్ పని చేసుకుంటూ ఇలా అనేక మంది ఉంటారు. ఇమాములు కానీ, మౌలవీలు కానీ, ముఫ్తీలు కానీ, దాయిలు కానీ, ఇంకా కొంతమంది ఇస్లాంలో ఉన్నవారు కానీ, వచ్చినవారు కానీ, రాబోయేవారు కానీ, ఇలాంటి అనేక విషయాల్లో చాలామంది ఉంటారు. మరి ఇటువంటి వారిని ఎత్తికి మరీ సహాయం చేయండి. వారు ఇతరులని అడగలేరు, అడగడానికి సిగ్గుపడతారు. మరి అటువంటి వారిని ఎత్తికి మరీ సహాయం చేయండి అని చెప్పడం జరుగుతుంది. వారు చూడడానికి మనకి అందంగా కనిపించినా లేదా నీట్గా కనిపించినా వాళ్ళ లోపల బాధలు ఉంటాయి, వాళ్ళకి అప్పులు ఉంటాయి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వారికి కూడా అడగాలని ఉంటుంది. కానీ వాళ్ళు అడగలేరు, అడగబుద్ధి కాదు, అడగాలంటే భయం, అల్లా ఏమనుకుంటాడని లేదా ప్రజలేమనుకుంటారని, ఇలాంటి అనేక రకాల భయాలతోటి కొంతమంది అడుక్కోలేరు, అడగలేరు. ఇటువంటి నిరుపేదలు వాళ్ళని బయట నుంచి చూసి మనం వీళ్ళు బాగానే ఉండుంటారులే, వీళ్ళకి ఏం అవసరం లేదులే, మనం ఇంకా హీనంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళని చూద్దాం అనేటటువంటి, మన పక్కన ఉన్న వారిని కూడా మనం వదిలేసి ఎవరినో ఎక్కడో ఎత్తుకుతూ ఉంటాం మనం. కానీ అందుకే ముందుగా మన పక్కన ఎవరున్నారో, మన స్నేహితులు, బంధువులు, మన చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పేదవాళ్ళు ఉంటారు. మనతో రోజు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా వాళ్ళల్లో ఉన్న పేదరికం వల్ల వాళ్ళల్లో ఉన్న సిగ్గు భయం వల్ల బయటకు చెప్పుకోలేరు. అటువంటి పేదవారిని మనం గుర్తించి ముందుగా మనతోటి ఉన్నవారికి ఎక్కువగా సహాయం చేయవలసి ఉంటుంది. మరియు దైవ మార్గంలో నిమగ్నమై ఉన్నటువంటి వారికి ఇంకా ఎక్కువగా, వారి కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువ అని ఖురాన్లో 2 సూరాలో ఇంకొక వాక్యంలో చెప్పబడుతుంది. ఎవరైతే దైవ మార్గంలో దైవ పని కోసం నిమగ్నమై ఉన్నారో అటువంటి వారికి మీ ధనం ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువే, దాని విలువ అల్లాకు మాత్రమే తెలుసు అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఇక అది ఎవరు ఏంటి అనేది మీరే ఆలోచించుకోండి. ఇకపోతే ఇంకొక విషయం, పేదవారంటే అవసరానికి తగ్గట్టు లేనివారు అని ఇస్లాం చెప్తుంది. ఒక హదీసులో మహమ్మద్ సల్లం గారు, పేదవాడు అంటే తన సమస్యలను పరిష్కరించుకోలేనివాడు, తన గురించి ఇతరులకు చెప్పుకోలేనివాడు, ఇటువంటి పేదవాడు జకాత్ ధనం తీసుకోవడానికి అర్హుడు అని ప్రవక్త మహమ్మద్ సల్లం గారు చెప్పారని బుఖారి హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే జకాత్ ధనాన్ని వసూలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఇమాం కానీ, ఒక సదర్ కానీ, ఒక నాయకుడు కానీ, ఒక లీడర్ కానీ, మరి ఇస్లాంలో ముస్లింలకి కొంతమందిని జకాత్ కలెక్షన్ చేయడం కోసం డ్యూటీ పెడతారన్నమాట. ఇలా జకాత్ కలెక్షన్ కోసం ఎవరినైతే డ్యూటీకి పెట్టారో వాళ్ళకి ఈ యొక్క జకాత్ ధనం నుంచి వారికి శాలరీ అనేది ఇవ్వచ్చని ఇస్లాంలో చెప్పడం జరిగింది. వారిని పాలకుడు నియమిస్తాడు. వారు పాలకుని అనుమతితో ప్రజల వద్దకు వెళ్ళి జకాత్ సొమ్మును వసూలు చేస్తారు. వీరికి జకాత్ సొమ్ము నుండి జీతాలు ఇవ్వవచ్చని చెప్తూ ఉన్నారు ఇస్లాంలో.
అంటే ఇస్లాం ఇంకొక విషయం, ఈ యొక్క 8 మందిలో ఇస్లాం వైపు మొగ్గు చూపేవారు అని కూడా ఉంది. అటువంటి వారికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వండి, వారికి కూడా సహాయం చేయండి అని ఉంది. ఇంకొకటి, ఒక్క ముస్లింలకే కాకుండా ఇంకా ఇతరులు ఎవరైతే మన సమాజంలో మన చుట్టూ ఎవరైతే పేదవారు ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారికి కూడా సహాయం చేయడం మన ముస్లింల పైన ఉంది. మన అడోస్ పడోస్ మన ఇంటి నుంచి 40 ఇండ్ల వరకు మన పైన బాధ్యత ఉంది. వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళు తింటున్నారో లేదో తెలియదు, వాళ్ళని సరిగ్గా బట్టలు వేసుకుంటున్నారో లేదో తెలియదు, వారు ఎటువంటి అప్పుల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే అటువంటి వారికి సహాయం చేయవలసిన బాధ్యత మనపైన ఉంది. కావాలంటే మీరు ఖురాన్ని మీకు వచ్చిన తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఏ భాష మీకు వస్తే ఆ భాషలో ఖురాన్ని మరియు హదీసులని చదివి చూడండి. మన ఒక్క ముస్లింలకే కాదు, ముస్లింలు కానటువంటి వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత మనపైన అల్లా పెట్టాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు పైన ఒక చిన్న రాయి ఉంటేనే దాన్ని తొలగించాలి అని చెప్పడం జరిగింది. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఆ యొక్క రాయిని తొలగించమని చెప్పడం. ఒక పిల్లికి నీళ్లు తాగిపించడం, ఒక కుక్కకి నీళ్లు తాగిపించడం, ఇటువంటివన్నీ కూడా స్వర్గానికి వెళ్ళేటటువంటి, అల్లా మెచ్చితే స్వర్గానికి తీసుకువెళ్ళేటువంటి కార్యాలుగా చెప్పడం జరిగింది. మరి కుక్కకి పిల్లికి నీళ్ళు తాగిపించినా, రోడ్డు మీద చిన్న రాయి ఉంటేనే పక్కకు జరిపితేనే అల్లా సుబ్హానతల్ ఇన్ని పుణ్యాలు ఇస్తుంటాయి అల్హమ్దుల్లా. మరి ముస్లిం కానటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందించవలసినటువంటి బాధ్యత ఒక మానవుడిగా, అల్లా యొక్క భక్తుడిగా, ఒక ముస్లింగా, ఒక ఈమాన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఖురాన్ మరియు హదీసులను పొందినటువంటి ఒక వ్యక్తిగా మనపైన ఇంకెంత బాధ్యత ఉంది. మనం అందుకే కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా, భేదం చూపించకుండా అందరికీ అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరికీ సహాయ సహకారాలు అందించాలి. కులం మతం ప్రాంతం అనే భేదాలు ఈ యొక్క సహాయ సహకారాలు అందించే దగ్గర చూపించకూడదు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇదే జకాత్ ధనాన్ని బానిసలను విడిపించడానికి కూడా ఖర్చు చేయాలి, చేయొచ్చు అని ఈ యొక్క మరి వివరణలో చెప్పడం జరుగుతుంది. ఖైదీలను విడిపించడానికి వినియోగించవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. అంటే జకాతు ధనంతో బానిసను కొని దైవ మార్గంలో విడిచిపెట్టవచ్చు, ఖైదీలను విడిపించడం చాలా ఉత్తమ కార్యమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్లో అనేక వాక్యాలు ఉన్నాయి, ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో వారిని విడిపించి మీరు మంచి కార్యాలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. వారికి పశ్చాత్తాపం పెట్టండి, వారిని విడిపించండి, వారికి మానవాళి పొందడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి వారు ఏదైనా తప్పులు చేస్తుంటే ఇంకా ఆ తప్పులను చేయొద్దని చెప్పడం, వారికి అండగా నిలబడటం, వారిని ఒక మంచి మనిషిగా తయారు చేసి మంచి ప్రవర్తనగా చేయడం, వారికి ఒక జాబ్ పెట్టేయడం, ట్రైనింగ్ ఇవ్వటం, లేదా ఇంకేదైనా ఒక మంచి కుటుంబంగా సెట్ చేసి వారికి ఒక సహాయ సహకారాలు అందించడం, ఇలా ఒక మనిషిని చెడు నుంచి మంచి మార్గం వైపుకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నాలు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగానైతే ఒక అన్న, అక్క, చెల్లే, తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఒకరు ఇంకొకరి కోసం ప్రార్థన చేసినంతసేపు అల్లా సుబ్హానతల్ వీరికి కూడా ఆ విధంగా సహాయం చేస్తారని చెప్తూ ఉన్నారు. ఒక ప్రార్థన చేస్తేనే ఇంత శక్తి ఉందంటే మరి ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇంకెంత పుణ్యాలు లభిస్తాయి ఒక్కసారి ఆలోచించాలి. సో ధనం ఖర్చు పెట్టడం వల్ల ధనాన్ని అల్లా ఇంకా ఎక్కువగా ఇస్తారని చెప్తూ ఉన్నారు. ధనం ఖర్చు పెట్టడం వల్ల మన దగ్గర ఉన్న ధనాన్ని పరిశుభ్రత చేస్తా అంటున్నాడు. ధనం ఖర్చు పెట్టడం వల్ల మన దగ్గర ఉన్న ధనాన్ని హలాల్ చేస్తా అంటున్నాడు. ధనం ఖర్చు పెట్టడం వల్ల మనకి ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా అల్లా సుబ్హానతాల సహాయం చేస్తాడని చెప్తూ ఉన్నారు. అందుకే ఇలా అనేక ఆదేశాలు ఖురాన్లో చెప్పబడుతూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే అప్పు, చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు తీసుకున్నవాడు అంటే ప్రజలకు డబ్బు బాకీ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది మనలో. అతని వద్ద అప్పు తీర్చగా నిర్ణీత ధనం లేనివాడు, ఇటువంటి రుణగ్రస్తుడికి కూడా జకాత్ ధనం ఇవ్వవచ్చును. అదేవిధంగా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి, శాంతి స్థాపించడానికి అప్పు తీసుకుని ప్రయత్నిస్తే జకాత్ ధనాన్ని ఇటువంటి వ్యక్తి రుణాన్ని తీర్చడానికి కూడా ఉపయోగించవచ్చని చెప్పడం జరుగుతూ ఉంది. అల్లా మార్గంలో కృషి ప్రయత్నాలలో వినియోగించవచ్చును అని చెప్పడం జరుగుతుంది. అల్లా యొక్క మార్గాలలో ఖురాన్ ప్రింటింగ్ కానీ, లేదా మస్జిదులకి కానీ, మదర్సాలకి కానీ, ఇంకేదైనా అరబ్బీ నేర్పించడం కోసం కానీ,
ఇంకా లేదా ఇలా ఇమాముల వ్యవస్థకి కానీ, ఇలా దాయిలు దావత్ పని చేసేటటువంటి వారికి కానీ ఇలాంటి వ్యవస్థల్లో కూడా ఉపయోగించవచ్చు అని అర్థమవుతుంది. ఇంకా ప్రయాణ స్థితిలో, ప్రయాణంలో ఉన్నప్పుడు కొంతమంది చూడండి, కరోనా లాంటి సమయం కానీ లేకపోతే ఇంకా అనేక రకాల కొన్ని సమస్య, బండి రిపేర్ అవటమో, పెట్రోల్ డీజిల్ అయిపోవటమో, లేదా ఎవరికైనా ఎవరైనా బ్యాగు పర్సు పడిపోయటమో, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్లు ఏర్పడతాయి. కరో కోటీసోడైనా సరే ఒక్కోసారి ప్రయాణంలో ఎక్కడొకక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ సమయంలో ఏముండదు. అటువంటి సమయంలో అటువంటి వ్యక్తులకు కూడా సహాయం చేయాలి. మన జకాత్ డబ్బులు అటువంటి వ్యక్తులకి అటువంటి సమయంలో కూడా సహాయం చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రయాణికులకు, పేదవారికి కూడా సహాయం చేయండి అని చెప్పడం జరుగుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు కోటీశ్వరుడైనా పర్వాలేదు, పేదవాడైనా పర్వాలేదు, ఆ ప్రయాణ సమయంలో వారి దగ్గర కనుక ఏం లేకపోతే అటువంటి వారికి కూడా మీరు సహాయం చేయండి అని చెప్పడం జరుగుతుంది. ప్రయాణ స్థితిలో ఉన్న ప్రయాణికుడు ఖర్చులకు డబ్బు లేకుండా ఉంటే తాను ధనవంతుడైనా వెంటనే తప్పించలేని పరిస్థితులు ఉంటే గనక అవసరానికి తగినంత ధనాన్ని జకాత్ ధనం నుండి వాళ్ళు పొందవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ 8 రకాల మంది జకాత్ ధనం పొందడానికి అర్హులు అని, దీని గురించి అనేక విషయాలు మరి ఖురాను హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జకాత్ని ముస్లింలో ఉన్న ధనవంతుల నుండి సేకరించి పేదవారికి పంచిపెట్టడం, ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా ఆరాధనలో భాగం, ఇది కూడా అల్లాని అల్లా యొక్క ఆజ్ఞాపాలన అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొంతమంది జకాత్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబం జకాత్ తీసుకోకూడదు, సయ్యద్ అనబడే కుటుంబం, మరి బను హాసిం అంటే అలీ రజల్లా గారి యొక్క సంతానం, అఖిల్ మరియు జాఫర్ అబ్బాస్ రజల్లా గారి యొక్క కుటుంబాలు, మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబం వారు, మరియు జకాత్ వసూలు చేసేవారుగా జీతం తీసుకునేవారు, ఇలాంటి వారు జకాత్ తీసుకోకూడదని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు విడిచిపెట్టిన బానిస స్త్రీ పురుషులు, నిర్ణీత ధనం గల ధనవంతులు కూడా జకాత్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ జకాత్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇలాంటి ఇంకా అనేక సందేహాలు ఉంటే మరియు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క తెలుగు బుఖారీలో అనేక విషయాలు చెప్పడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం, ఈ యొక్క జకాత్ ఒక్క రంజాన్లోనే కాదు, మిగిలిన సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ఇవ్వచ్చు. మనం రంజాన్ వచ్చేంతవరకు బ్రతికుంటామో లేదో తెలియదు, మళ్ళీ రంజాన్ వచ్చేంతవరకు మళ్ళీ మనం బ్రతికుంటామో లేదో తెలియదు, మన తర్వాత ఉన్నటువంటి మన సంతానం కానీ మన కుటుంబీకులు కానీ ఆ యొక్క జకాత్ని మన తరపున మళ్ళీ చెల్లిస్తారో లేదో తెలియదు. అందుకని మనం జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క ఎప్పటికప్పుడు, ఇప్పుడు ఒక జకాత్ ఈ యొక్క నెలలో మనం ప్రారంభించి స్టార్ట్ అయింది అంటే, ఒక బంగారం ఇప్పుడు కొన్నాము, లేదా ఒక డబ్బు ఇప్పుడు దాసాము, లేదా ఒక జంతువులు ఇప్పుడు కొన్నాము, వీటి లెక్కని ఈ నెల నుంచి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా తీయటం మంచిది. రంజాన్ నెల రావాలి, ఆ రంజాన్లోనే తీస్తా అంటే ఈ లోపల మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే అవ్వల్ వక్తలో నమాజ్ చేయటం ఎంత ముఖ్యమో, దానికి ఎంత విలువ ఉందో, ఒక మక్కాలో నమాజ్ చేసినా, మదీనాలో నమాజ్ చేసినా, అదేవిధంగా మస్జిద్ అక్సా దగ్గర నమాజ్ చేసినా, పుణ్యాల స్థాయి వేరే విధంగా ఎలా ఉన్నాయో, మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి మస్జిద్ కంటే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్లో నమాజ్ చేయటం వల్ల ఎంత పుణ్యం ఉందో, నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు ఇంట్లో చదవటం వల్ల, ఖురాన్ ఇంట్లో చదవటం వల్ల ఎంత పుణ్యం ఉందో, అలానే ప్రతిదానికి ఒక లెక్క ఉంది. జకాత్ అనేది కూడా ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిది. రంజాన్లో కూడా ఇవ్వచ్చు, ఎక్కువగా ముస్లింలు రంజాన్లో ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే రంజాన్లో ఒక పుణ్యం చేస్తే 10 నుంచి 700 రెట్లకు పైగా పుణ్యం దొరుకుతుంది అని, ఒక పుణ్యం చేస్తే రంజాన్లో 10 నుంచి 700 రెట్లకు పైగా పుణ్యం దొరుకుతుంది అని, ఇలా రెట్టింపు కోసం ఎక్కువగా రంజాన్లో ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ అసలు టైం ప్రకారం ఇస్తే ఇంకా మంచిది. దాని గురించి పూర్తి వివరాలు మీరు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో మరియు తఫ్సీర్లో చూడవచ్చు. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో
వాటిని మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా ఈ యొక్క విషయాలు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దెబ్బకల నుంచి అనారోగ్యాల నుంచి షిరుకు నుంచి బిదాత నుంచి హరాం నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ ఇబ్బంది నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజజు మాజజుల నుంచి అలా సమాధి శిక్షల నుంచి ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరక యాత్ర నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మీ యొక్క దాసులందరినీ ఈ యొక్క ప్రసంగం చూస్తున్న వారిని ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరుల దాకా చేర్చే వారందరికీ మరియు నీ యొక్క దాసులు ఎక్కడెక్కడైతే ఉంది నమాజులు సదకా కార్యాతలు జకాతులు హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో నిన్ను మెప్పించడం కోసం నీ యొక్క దాసులు ఎవరెవరైతే ఇవి చేసి మరణించి ఉన్నారో ఇప్పుడు చేస్తున్నారో రాబో సమాజం వారు ఎవరైతే ఉన్నారో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఇబ్రాహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంత సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంత సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్. అల్లాహ్ అక్బర్. అల్హమ్దుల్లా. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని పరిశుద్ధులు చేయండి వల్ల అల్లా ఈ యొక్క రంజాన్ నెలలో అల్లా మా యొక్క నమాజులు సహరీ ఇఫ్తార్ తరావీ ఎతేకాఫ్ అల్లా యొక్క జకాతు మరియు ఖురాన్ పఠనం మరియు ఇలా మరియు హదీసుల యొక్క పఠనం మరియు మా యొక్క అమళ్ళు మా యొక్క దువాలు వీటి అన్నిటి యొక్క శుభాలను ఇహలోకంలో సమాజీతుల పరలోకంలో కూడా మాకు ప్రసాదించడం వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల మాకు ఇంకా ముందు ముందు కూడా ఈ యొక్క రంజాన్ యొక్క శుభాలను కూడా ప్రసాదించండి వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా యొక్క ఉపవాసాలు స్వీకరించండి వల్ల మా యొక్క దువాలు స్వీకరించండి వల్ల మమ్మల్ని రక్షించండి వల్ల అల్లా మా అందరి తరఫున కూడా ఈ యొక్క ప్రార్థనని స్వీకరించి మా అందరికీ కూడా సహాయం చేసి మీ యొక్క రహమత్ తోటి మీ యొక్క కరుణతోటి అల్లా మాలిక్యమెద్దినటువంటి వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మా యొక్క ప్రార్థనని స్వీకరించి మమ్మల్ని రక్షించండి వల్ల మా ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.